వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. తెలంగాణలో మరో 5 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు అధికారులు. రాగల 5 రోజుల పాటు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్ జోన్ ఏర్పడిందని, ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. రాగల 5 రోజుల పాటు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్ జోన్ ఏర్పడిందని, ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో గత 3 రోజులుగా మేఘాలు విరిగిపడ్డాయా, వరుడు దండెత్తాడా, కారు వప్పుల్ని దారపోస్తున్నాయా అన్నట్టుగా ఉంది పరిస్థితి. మొదటి వరకు కనిపించకపోయిన వరుడు గత 3 రోజుల నుంచి మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. తెలంగాణలో మరో 5 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అటు ఏపీలోని భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు అధికారులు. ఇక సోమవారం జంట నగరాల్లోనూ భారీ వర్షం కుదిపేసింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రధాన మార్గాలు సహా కొన్ని బస్తీలు, కాలనీలు, చెరువులను తలపించాయి. భారీ వర్షానికి హైదరాబాద్ లోని హుసేన్ సాగర్ నిండు కుండలా మారింది. దీంతో ముంపునకు గురయ్యే కవాడిగూడ, మిగిలిన ప్రాంతాల ప్రజలను జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. అలాగే ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 18-19 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఏపీలోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రానున్న రోజుల్లో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా అల్లూరి, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. అటు కోస్తాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచనలు చేశారు. ఇప్పటికే ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాల్లో కుంటలు, కాలువలు, నదులు ఉప్పొంగుతున్నాయి. మొత్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రభావిత ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో అప్రమత్తం చేస్తున్నారు.